హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా చూస్తుండగానే గురువారం కూడా వచ్చేసిందండి వారాలు వారాలు గడిచిపోతున్నాయి కాలం ఎవరికోసం కూడా ఆగదు కదా కానీ గురువారం వచ్చింది అంటే నేను కథలు చెప్పాలి కదా అందుకే మీ అందరికీ కూడా నా గురువారం కథలకు స్వాగతం మనం ఈరోజు చెప్పుకునే కథలు ఎలా ఉంటాయి నేనే కథలు చెప్తాను అనేది ఇంట్రెస్టింగ్గా ఉందా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు రండి మనం చెప్పుకునే ఈ కథ పేరు హంస కొంగ హిమాలయ పర్వతాల మధ్యన ఉన్న మానస సరోవరంలో హంసలు నివసిస్తాయి వాటి గురించి మనం వింటాం కానీ చూడం ప్రశాంతంగా నిర్మలంగా విశాలంగా వ్యాపించిన మానస సరోవరంలో తెల్లటి కాంతులీనుతూ హంసలు పవిత్ర భావాన్ని కలగజేస్తాయి అట్లాంటి ప్రదేశంలో నివసించే హంసల్లో ఒకదానికి ఈ హిమాలయ పర్వతాలకు అవతల మైదాన ప్రదేశాల్లో ఎట్లాంటి పరిస్థితులున్నాయో ఎట్లాంటి వాతావరణం ఉందో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది వెంటనే ఆ హంస తన వెండి రెక్కలు విప్పి హిమాలయ పర్వతాలని దాటి మైదాన ప్రదేశానికి వచ్చి అక్కడ కనిపించిన ఒక సరోవరంలో వాలింది తెల్లగా వెండి వెలుగులతో మెరిసిపోతున్న హంసను చూసి ఆ సరోవరంలోని పక్షులు ఆశ్చర్యపోయాయి ఎందుకంటే అట్లాంటి పక్షిని అవి ఎప్పుడూ చూసి ఎరగవు వాటిల్లో ఒక కొంగ ఇప్పటిదాకా మేము నీలాంటి పక్షిని చూసి ఎరగము ఎవరు నువ్వు నిన్నేమంటారు అంది హంస నన్ను హంస అంటారు అంది కొంగ హంస పేరు విన్నాం కానీ ఎప్పుడూ చూసి ఎరగం హంస అంటే నువ్వన్న మాట అంది హంస ఆ పరిసరాల్ని గమనించింది కొంగ మరైతే నువ్వు ఎక్కడుంటావు అని అడిగింది అప్పుడు హంస నేను మానస సరోవరంలో ఉంటాను అంది అప్పుడు కొంగ మానస సరోవరమా అదెక్కడుంది అని అడిగింది హంస మానస సరోవరం హిమాలయ పర్వతాల మధ్యలో ఉంది కాంచన గంగ పర్వతంపై నుంచి చూస్తే కనిపిస్తుంది అది ఎన్నో మైళ్ళు వ్యాపించి నిర్మల జలంతో కళకళలాడుతూ ఉంటుంది అంది కొంగ మరి ఆ మానస సరోవరం మా కొలను కన్నా పెద్దదా అని అంది అప్పుడు హంస అవును చాలా పెద్దది అంది అప్పుడు కొంగ హంసతో ఇలా అంది అది మా సరోవరం కన్నా అందంగా ఉంటుందా అవును చాలా మనోహరంగా ఉంటుంది అని చెప్పింది హంస కొంగ మా సరస్సులో కప్పలు రకరకాల క్రిమి కీటకాలు పక్షులు ఉన్నాయి మరి మీ మానస సరోవరంలోనూ ఉన్నాయా అని అడిగింది లేవు అక్కడ మేము మాత్రమే ఉంటాము మా కొలనులో ఎన్నో పక్షులు నీళ్లలో మునిగిలేస్తూ ఉంటాయి ఎందరో మనుషులు పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ స్నానాలు చేస్తారు చాలామంది వచ్చి బట్టలు కూడా ఉతుక్కుంటూ ఉంటారు అంది కొంగ మా కొలను ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది మా మానస సరోవరంలో అలాంటి అలజడి ఉండదు అలలు కూడా ఉండవు సందడి కూడా ఉండదు చాలా నిర్మలంగా నిచ్చలంగా ఉంటుంది అంది హంస అయ్య బాబోయ్ అట్లా ఉంటే మీకు విసిగెయ్యదా అంది కొంగ విసిగెయ్యదు పవిత్ర భావం కలుగుతుంది ఇలా ఎన్నో ప్రశ్నలను కొంగ హంసను అడిగింది ఇంకా కొంగ హంసను ఏమేమి అడుగుతుందో చూద్దామా ఇప్పుడు కొంగ హంసని ఏమడుగుతుందో చూడండి మీ మానస సరోవరంలో ఎవరూ స్నానాలు చెయ్యరా చేస్తారు దేవతలు దేవకన్యలు గంధర్వులు అప్సరసలు వచ్చి జలకాల ఆడుతారు అది సరే మా కొలనులో పచ్చిక ఉంటుంది క్రిములుంటాయి చేపలు ఎండ్రలు నాచు ఉంటాయి మాకు కడుపు నిండుగా ఆహారం దొరుకుతుంది మరి మీరేమి తింటారు మా కొలనులో అవేవీ ఉండవు బంగారు తామరలు ఎక్కడ చూసినా ఉంటాయి మేము తామర తుండులు తింటాము హంస మాటలకు కొంగ జాలిపడింది అట్లాంటి వాతావరణంలో ఎట్లా ఉండగలదో ఈ హంస అనుకుంది తరువాత అక్కడ హంస కూడా చాలాసేపు ఉండలేకపోయింది ఆ పరిస్థితులలో ఇమడలేకపోయింది స్వర్గధామం లాంటి తన నివాసానికి ఎగిరి వెళ్ళిపోయింది కథ విన్నారుగా కాబట్టి ఈ కథలో మనకేమర్థమైంది ఎవరుండే పరిస్థితులు వాళ్లకు నచ్చుతాయి వేరే వాళ్ల పరిస్థితులలో ఇతరులు ఇమడలేరు కాబట్టి ఏ పరిస్థితులలో అయినా మనము ఉండగలగడమే అన్నిటికంటే మంచి లక్షణం అంతేకాకుండా మనమున్న దాన్ని తక్కువగా భావించి వేరే వాళ్ళు ఉన్నదాని ఎక్కువగా భావించి ఎప్పుడూ కూడా అసంతృప్తి చెందకూడదు మరి కథ నచ్చిందా ఇలాంటి కథలన్నీ పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి కాబట్టి పిల్లలు ముఖ్యంగా జంతువుల బొమ్మలతో ఉన్న కథలను చాలా ఇష్టంగా చూస్తారు వింటారు మీ పిల్లలందరికీ ఈ కథలను చూపించండి ఓకే ఫ్రెండ్స్ మీకు బాగా నచ్చినట్లయితే ఇతరులతో కూడా షేర్ చేయండి అన్నట్లు చెప్పటం మర్చిపోయాను నా ఛానల్ మాత్రం మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొకసారి మంచి మంచి కథలతో వచ్చే గురువారం మిమ్మల్ని కలుసుకుంటాను